కూటమి మీ లక్ష్యమా MBBS సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచండి మెగా ఎడ్యుకేషన్ మేళా కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ లో పీజీ వైద్యురాలిపై హత్యాచార ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది ఈ దుర్ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల జ్వాలలు ఎగిసిపడుతున్నాయి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ 24 గంటలు దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లుగా వైద్యులు తెలిపారు ఆదివారం ఉదయం 6 గంటల వరకు తమ నిరసనలు కొనసాగుతాయని వైద్యులు తెలిపారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది అత్యవసర సేవలు మినహా మిగిలిన వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించారు దేశవ్యాప్తంగా సెంట్రల్ మెడికల్ రక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని మెడికల్ కాలేజీలు ఆసుపత్రులను సేఫ్ జోన్గా ప్రకటించి రక్షణ చర్యలు తీసుకునే ఆర్డినెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెకు పిలుపునిచ్చారు కాగా ఆందోళనలో భాగంగా 24 గంటల పాటు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం మినహా ఓపీ ఐపీ స్కానింగ్స్ ఇతర సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జయచంద్ర నాయుడు విశాఖపట్నంలో ప్రకటించారు కలకత్తా డాక్టర్ ఘటనతో ఆంధ్రప్రదేశ్లో నిరసనలు కొనసాగుతున్నాయి డాక్టర్లు మొత్తం తిరుపతిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనను రాజకీయం చేస్తోందని మండిపడ్డారు నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో జూనియర్ డాక్టర్లు నిరసన చేపట్టారు కలకత్తాలో అన్యాయానికి గురైన సంఘటనలు పునరావృతం కాకూడదనే డిమాండ్తో నిరాహార దీక్ష చేస్తున్నారు నిందితులకు ఉరిశిక్ష వేయాలని లేకపోతే ఉద్యమం తీవ్రంగా చేస్తామని హెచ్చరిస్తున్నారు